హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు నేను మీ నరేష్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్ మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి అదేవిధంగా మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి ఉంటే కనుక వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ మనం మన అనల్సి చేసుకుందాం నిఫ్టీ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ డీ చాట్కి వచ్చాను నిఫ్టీ ఫిఫ్టీ చూస్తే కనుక ప్రీవియస్లీ మనమైతే వీడియోస్ చూసుకున్నాం కదా దాంట్లో మనం చాట్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇక్కడ నేను చాట్ ప్యాటర్న్స్ గురించి అయితే డిస్కస్ చేయట్లేదు అంత టైం కూడా తీసుకోవట్లేదు మీరు కనుక చా ప్యాటర్న్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఆ చాట్ ప్యాటర్న్ గురించి అయితే అర్థమవుతుంది అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రీవియస్గానే మాట్లాడుకున్నాం చార్ట్ ప్యాటర్న్ మనకి బెరీష్లో కనిపిస్తుంది అని చెప్పి సో చార్ట్ ప్యాటర్న్ చూస్తే బెరీస్లోనే ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ మనకైతే ట్రేడింగ్ జే జరిగిందో అప్పుడు కూడా మనకి ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అని చెప్పి కూడా గ్రూప్లో కూడా మెన్షన్ చేసుకున్నాం అదేవిధంగా వీడియో కూడా చేసుకుందాం సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ కంటిన్యూ అయిందని కూడా మనం మాట్లాడుకుందాం ఈ త్రీ క్యాండిల్స్ తర్వాత ఏదైతే రెడ్ క్యాండిల్స్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా మనకి సేమ్ అదే వచ్చింది మన లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇదేమో ముహూర్తం ట్రేడింగ్ అండి ఇది ముహూర్తం ట్రేడింగ్ రోజు మార్కెట్ ఏదైతే క్లోజ్ అయిందికో దానికన్నా ముందు ప్రీవియస్ డే ట్రేడింగ్ కన్నా పైన క్లోజ్ అయింది కాబట్టి ఒక పాజిటివ్ సైన్ ఉంది బట్ చార్ట్ చూస్తే కనుక మనకి ఇంకా బేరిస్ట్లోనే ఉంది ఎప్పటివరకు బేరిస్ట్లో మనకి కన్ఫర్మేషన్ అంటే ఎప్పటివరకు మనకి బెరిష్ నుండి మార్కెట్ మూవ్ అప్ సైడ్ అవుతుంది అని అనుకుంటే కనుక మనకి అప్ సైడ్ డైరెక్షన్కి కనుక మూవ్ అవ్వాలి అనుకుంటే ఈ ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ పైన కనుక మార్కెట్ ట్రేడ్ అవుతే అప్పుడే మనకి అప్ సైడ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది నిఫ్టీ ఫిఫ్టీలో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే అది కొన్ని లెవెల్స్ ఉన్నాయి దానిపైకి వచ్చిన తర్వాతనే బుల్లిస్ట్ వ్యూ ఉంటుంది వరకు అయితే మనం కంప్లీట్లీ చూస్తే కనుక బెయిరీస్టోనే మార్కెట్ ఉంది అండ్ ఇంకా కిందికి కూడా మార్కెట్ రావచ్చు సో మార్కెట్ అయితే ట్రైన్ టు గో అప్ మార్కెట్ ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి ఈ ఈ మనకు చూస్తే ఇక్కడ మనకైతే ప్రీవియస్ క్యాండిల్ అయితే చూస్తే మనం చెప్పవచ్చు మార్కెట్ బైయర్స్ ట్రై చేస్తున్నారు పైకి వెళ్ళడానికి బట్ సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మార్కెట్ని బై అంటే మార్కెట్ను గ్రీన్లో క్లోజ్ చేయనిస్తలేరు ఓన్లీ మనకి చూస్తే కనుక రెడ్లోనే క్లోజ్ అయింది ముహూర్తం ట్రేడింగ్ కనుక చూసినా కూడా అండ్ ప్రీవియస్ డే అయితే ఓపెన్ అయిందో దానికన్నా కిందనే మార్కెట్ ప్రైజ్ ఉంది కాబట్టి సో స్టిల్ వీఆర్ ఇన్ అ బేరిష్ అండ్ ఇక్కడ మనం బేరిష్లోనే ఉన్నాం స్టిల్ అండ్ క్యాండిల్ చూసినా చాట్ చూసినా బేరిషే కనిపిస్తుంది నాకు బేరే కనిపిస్తుంది అండ్ ఇక్కడ డౌన్ సైడ్ కనుక లెవెల్స్ చూసుకుంటే కనుక మనకి సపోర్ట్ వచ్చేసి ఇమీడియట్గా సెవెంటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీన్లో ఉంది కాబట్టి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దానికన్నా కిందికి వస్తే సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ లెవెల్స్ అయితే కింది సైడ్కి వస్తే ఈజీగా బ్రేక్ అవుతాయి అండ్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈజా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అండి దానికైనా కిందికి వచ్చింది అనుకోండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ దానికైనా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కనుక బ్రేక్ అయింది అనుకోండి ఇంకా కిందికి కూడా మార్కెట్ వస్తుంది సో దీస్ ఆర్ ద సపోర్ట్ లెవెల్స్ అండ్ అప్సైడ్ కనుక చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి సో ఎయిటీన్ థౌసండ్ లెవెల్ పైన అంటే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ ఆర్ ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ పైన కనుక మార్కెట్ ఉంటే మీకు ఇంట్రాడే ఆపర్చునిటీ వస్తుంది ఒకటి బై చేసుకోవడానికి సో స్మాల్ టార్గెట్ ఎయిటీన్ త్రీ హండ్రెడ్ లెవెల్ వరకు కూడా మీకు టార్గెట్ పెట్టుకొని ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు మీకు టార్గెట్ వస్తుంది ఆ లెవెల్ వరకు కూడా మీరు రిస్క్ ఉంటుంది కొద్దిగా బట్ మీరు అది చూసి మీరు ట్రేడ్ చేసుకోండి బై సైడ్ అయితే నేనైతే పొజిషనల్గా సేఫ్ బయింగ్ అయితే ఎయిటీన్ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ లెవెల్ పైనే పొజిషనల్గా సేఫ్ బయింగ్ చేయమని అయితే చెప్తాను ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ అయితే ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అయితే పైకి వచ్చిందనుకో అప్పుడు మనకి పొజిషనల్గా సేఫ్ బయింగ్ చేయవచ్చు అప్పుడు ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ని టచ్ అయ్యి కింద అయితే మనకి ఫాల్ కనిపించిందో సో ఈ రికవరీ అయింది అనుకోండి మనకి ఇక బై అనేది ఇక్కడ మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది కొద్దిగా వెయిట్ చేస్తే కనుక ఈ జోన్ అనేది కొద్దిగా రిస్క్ అండ్ కొద్దిగా ఆపర్చునిటీ దొరుకుతుంది బై సైడ్ కూడా చూద్దాం రిస్క్ ప్లేయర్స్ అవుతున్నారు వాళ్ళు ట్రేడ్ చేసుకోండి ఇక్కడ అండ్ అది కూడా ఎప్పుడు చేయండి అంటే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ టు ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మీరు ఎటువంటి ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు అండ్ అప్పర్ సైడ్ కనుక మనం రెసిస్టెన్స్ చూసుకుంటే ఇమీడియట్గా ఎయిటీన్ థౌసండ్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ దాని తర్వాత ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెకండ్ రెసిస్టెన్స్ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది అదే విధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వెళ్తాను నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీద బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే సేమ్ నాకు సేమ్ బెరిషే కనిపిస్తుంది ఇంకా మనకి ఇక్కడ కూడా బుల్ సైడ్ ట్రెండ్ చేంజ్ అవ్వలేదు బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక సేమ్ సిమ్లర్ టు అయితే నిఫ్టీ ఉండేనో అదే మనకి కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రెసిస్టెన్స్ని మనం టెస్ట్ చేసి రీటెస్ట్ చేసి మార్కెట్ ఫాలో అయింది అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ ఫార్టీ థౌజండ్ లెవెల్ని మార్కెట్ మళ్ళీ వచ్చి పై అప్ సైడ్ దాని తర్వాత కూడా మార్కెట్ ఫాల్ డౌన్ అయింది అండ్ ఆ రోజు కూడా చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో మార్కెట్ చూస్తే కనుక ఇంకా స్టిల్ బెరిస్ట్లో ఉందని కూడా చెప్పాను ఆ రోజు మార్కెట్ కూడా పడ్డది దాని తర్వాత మనకి ఈ ముహూర్తం ట్రేడింగ్ రోజు కూడా మనకు అంత మార్కెట్ అయితే మూమెంట్ ఇవ్వలేదు అండ్ గ్రీన్గా అయితే క్లోజ్ అవ్వలేదు బెరిస్ట్ అనే క్లోజ్ అయింది సో ఎప్పుడైతే మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ పొజిషనల్ ట్రేడ్ చేసే వాళ్ళకి అయితే ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ పైకి వెళ్ళిన తర్వాత సేఫెస్ట్ బయింగ్ అంటాను నేను దాని తర్వాత ఈ మధ్యలో అయితే ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు బట్ వెరీ రిస్కీ ఒక ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అండ్ ఇంట్రాడే ప్లేయర్స్కి మాత్రం సో ఎటువంటి లెవెల్స్ పైన అంటే ఫార్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌజండ్ టూ హండ్రెడ్ పైన కనుక మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి అప్పుడు మీరు ఒక పొజిషనల్ అంటే పొజిషనల్ కాదు ఇంట్రాడే బై చేసుకోండి సో అది కూడా మీకు ఇక్కడ కన్సాలిడేషన్ అవి ఫిఫ్టీన్ మినిట్స్లో చూడండి ప్రైస్ అనేది సస్టైన్ అవ్వాలి ప్రైస్ సస్టైన్ అయినప్పుడు మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు దానిలో పొజిషన్స్ అనేది తీసుకోండి వెరీ రిస్కీ అండ్ అది కూడా మీరు ఒక సపోర్ట్ అండ్ చూసి తీసుకోండి లాస్ కూడా మెన్షన్ చేసుకోండి ప్లీజ్ మీరు దీన్ని ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ క్యాచ్ చేసినా కూడా ఇట్స్ వెరీ గుడ్ బట్ వెరీ రిస్కీ నేనైతే పొజిషనల్ బయింగ్ సైడ్ వెళ్తాను అండ్ ఇక్కడ మనకి చూసే కన్ఫర్మేషన్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ పైన కనుక వచ్చిందనుకోండి అప్పుడు మనకి బై సైడ్ ట్రెండ్ అనేది ఉంటుంది అదేవిధంగా కింది సైడ్ కనుక చూసుకుంటే ఈ లోస్ అనేది బ్రేక్ అయింది అనుకోండి థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీలో ట్రేడ్ అవుతుంది మార్కెట్ మనకి అట్ ప్రజెంట్గా అండ్ ఈ లో ప్రీవియస్ డే అయితే ట్రేడింగ్ డే ఏందో ఆ లో కనుక బ్రేక్ చేసి మార్కెట్ కిందికి వచ్చింది అనుకోండి ఇక్కడ సెల్ తీసుకోండి వెరీ ఆపర్చునిటీ దొరుకుతుంది మీకు సెల్ సైడ్ కింది సైడ్ కూడా బ్యాంక్ నిఫ్టీలో అండ్ కింది సైడ్ లెవెల్స్ కనుక చూసుకున్నాం అనుకోండి ఇమీడియట్గా మనకి థర్టీ నైన్ ఫైవ్ సెవెంటీ త్రీలో ట్రేడ్ అవుతుంది కాబట్టి థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక సపోర్ట్ ఉంది దాని తర్వాత థర్టీ నైన్ థౌజండ్ కూడా ఒక సపోర్ట్ ఉంది ఇమీడియట్గా దానికన్నా కిందకి వస్తే కనుక దానికన్నా కింద కూడా సపోర్ట్స్ ఉన్నాయి అండ్ రెసిస్టెన్స్ కనుక చూసుకుంటే ఇమీడియట్గా ఫార్టీ థౌసండ్ హండ్రెడ్ది ఒక రెసిస్టెన్స్ ఉంది దానికన్నా పైకి వెళ్తే మనకి ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దానికన్నా పైకి వెళ్తే ఇంకా మనకి ఫార్టీ వన్ థౌజండ్ వరకు కూడా మనకి రెసిస్టెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ అయింది కదా మనం ఆప్షన్ చేయం డేటాకి వెళ్దాం ఆప్షన్ చేయన్ డేటా ద్వారా కూడా మనం అనాలిసిస్ చేసుకుంటాం కాబట్టి ఆప్షన్ చేయన్ డేటా ద్వారా కూడా మనం అనాలసిస్ చేసుకుందాం నేను ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ ఓపెన్ చేసుకున్నాను అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో చూస్తే ఎక్కువగా ఓ యాడ్ అయింది మనకి ఫార్టీ థౌసండ్ ఓ యాడ్ అయింది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్లో అండ్ దాని తర్వాత థర్టీ ఫైవ్ థౌసండ్ ఓఏ యాడ్ అయింది మనకి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇది మనకి ఫస్ట్ ఫస్ట్ సపోర్ట్ ఇది సెకండ్ సపోర్ట్ అదేవిధంగా రెసిస్టెన్స్ కనుక చూసుకుంటే అప్పర్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లెవెల్లో కనుక మనకి ఎయిటీన్ థౌసండ్ లెవెల్లో సారీ ఎయిటీన్ థౌసండ్ లెవెల్లో మనకి సిక్స్టీ థౌసండ్ ఓఏ యాడ్ అయింది దాని తర్వాత ఇంకా మనకి ఫార్టీ వన్ థౌసండ్ ఓయాడ్ అయింది ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్లో ఇది మనకి ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ది ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో మనం నిఫ్టీ కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డే మనకి డేటా చూసి కూడా ఆప్షన్ చేయన్ డేటా చూసి కూడా మీకు క్లియర్ అయింది కదా అదేవిధంగా ఆప్షన్ చేయన్ డేటా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం అండ్ బ్యాంక్ నిఫ్టీ చాట్ మీదకి వెళ్తాను సారీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయన్ డేటా మీదకి వెళ్తాను నేను ఇక్కడ అండ్ ఇక్కడికి వెళ్ళి మనం చూసుకుందాం నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయన్ డేటా ఓపెన్ చేశాను ఇక్కడ ఎక్కువగా ఓ యాడ్ అయింది మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ అనేది థర్టీ నైన్ థౌజండ్ లెవెల్లో యాడ్ అయింది అండ్ ఇంకా దానికన్నా చూసుకుంటే థర్టీ థౌజండ్ ఓఏ యాడ్ అయింది థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకి ఫస్ట్ సపోర్ట్ ఇది సెకండ్ సపోర్ట్ థర్టీ నైన్ థౌజండ్ సెకండ్ సపోర్ట్ అదేవిధంగా రెసిస్టెన్స్ కనుక చూసుకుంటే ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ ఎక్కువగా యాడ్ అయింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఓఏ ఆడైంది ఫార్టీ థౌజండ్ దగ్గర దానికన్నా మనకి పోతే మనకి మళ్ళీ ఇంకో రెసిస్టెన్స్ ఉంది ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది అది ఓకే ఈ ఫార్టీ థౌజండ్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ దానికన్నా మళ్ళీ ఇంకా పైకి వెళ్తే ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ సారీ ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక సెకండ్ రెసిస్టెన్స్ ఓకే ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే కూడా అర్థమైపోయింది కదా మనం నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి ప్లస్లోనే ఉన్నాయి అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ ఒక్కటే నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఏషియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ కూడా మన మార్కెట్స్ పైన ఉంటుంది సో రేపు మార్నింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తాను గ్లోబల్ మార్కెట్స్ కండిషన్ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయితే కనుక మీకు తెలుస్తుంది అండ్ అదేవిధంగా యూఎస్ మార్కెట్స్ చూస్తే కనుక యుఎస్ మార్కెట్స్ అయితే ప్లస్లోనే ఉన్నాయి సో ఇది కూడా మనకు స్ట్రాంగ్ డేటా సపోర్ట్ చేస్తుందని అనిపిస్తుంది రేపు అప్ సైడ్ మూమెంట్ కానికే బట్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నా నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా చెప్పలేము అండ్ అదేవిధంగా మన సింగపూర్ నిఫ్టీ చూసుకుందాం మనం అదేవిధంగా మనం సింగపూర్ నిఫ్టీ చూస్తే కనుక మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్స్ ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఎయిట్లోనే క్లోజ్ అవుతుంది ఇట్స్ అబౌవ్ ఎయిటీన్ థౌజండ్ లేదు సింగపూర్ నిఫ్టీ కూడా బిలో ఎయిటీన్ థౌసండ్ ఏ ఉంది అండ్ ఇక్కడ చూస్తే అది కూడా ఎక్కువ పాయింట్స్ కూడా కనిపించట్లేదు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్సే కనిపిస్తుంది కాబట్టి స్టిల్ నేను సింగపూర్ నిఫ్టీలో కూడా అంత బుల్లిష్ ర్యాలీ లేదు కాబట్టి నెగిటివ్ సైడ్ ఉన్నాం సేపు రేపు మార్నింగ్ ఎలా ఓపెన్ అవుతుందో దాని తర్వాత ఎలా ట్రేడ్ అవుతుందో రేపు చూద్దాం మనం అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే రేపటి నుంచి నేను ఈ వీక్ మొత్తం ఇన్యాక్టివ్గా ఉంటాను ఎక్కువ మటుకు ఎందుకంటే మా కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉంది వెడ్నెస్డే రోజు మ్యారేజ్ ఉంది రేపటి నుంచి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఓన్లీ నేను వీడియోస్ చేయకపోవచ్చు అండ్ వీడియోస్ కూడా నేను ఒకవేళ టైం ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్గా వీడియోస్ చేస్తాను అనాలసిస్ చేస్తాను అండ్ డెఫినెట్లీ నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్కే కనెక్ట్ కనెక్టెడ్ ఉంటాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్ టు డేటెడ్ అండ్ అదేవిధంగా అనాలసిస్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ చేస్తాను ఎందుకంటే నాకు అంత టైం ఉండదు కాబట్టి సో వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా నేను అనాలిసిస్ పోస్ట్ చేస్తాను అండ్ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా కూడా మార్కెట్ గురించి లైవ్లో కూడా ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్లోనే నేను కనెక్టెడ్ ఉంటాను ఈ వీక్ మొత్తం కూడా నెక్స్ట్ అంటే ఇప్పుడు రానున్న వీక్ మొత్తం కూడా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సండే నుంచి యాజ్ యూజువల్గా సండే కూడా కాదు మండే నుంచి యాజ్ యూజువల్గా నేను ఈ వీక్ కాక నెక్స్ట్ మండే నుంచి యాజ్ యూజువల్గా నేను అనాలిసిస్ అయితే రెగ్యులర్గా ఉంటాను మీకు కనెక్టెడ్లో ఉంటాను బట్ ఈ వీక్ మాత్రం ఇప్పుడు రానున్న వీక్ మాత్రం నేను ఉండకపోవచ్చు యాక్టివ్గా ఎందుకంటే సిస్టర్ మ్యారేజ్ కాబట్టి కొద్దిగా బిజీగా ఉంటాను అండ్ అంత ఛాన్స్ కూడా దొరకదు నాకు వీడియో చేయడానికి అండ్ మార్కెట్ కూడా నేను ఫుల్లీ కాన్సన్ట్రేట్ పెట్టి మార్కెట్ కూడా చూడలేను బట్ స్టిల్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్కి నేను చూసి దాని తర్వాత అనాలిసిస్ అనేది నేను ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రమే ఏదున్నా కూడా అప్డేట్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తాను కను మీరు కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కనుక జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది అదేవిధంగా మన ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి మరొక మంచి అనాలసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను టేక్ కేర్ సీ యూ టాటా బై బై అండి హ్యాపీ సండే అండి